ఒక మనిషిని పడుకోబెట్టి ఎనస్థీషియా ఇవ్వకుండా ఓ రంపం పట్టుకొచ్చి అటొకళ్ళు ఇటొకళ్ళు నిలబడి దూలాన్ని కోసినట్టు ఇలా కోస్తూ ఉంటే ఆ కడుపు కోయబడుతున్నవాడు ఎంత బాధపడతాడో అవతలవాడు నేనంటున్న మాటలకంత బాధపడుతున్నాడన్న ఇంగిత జ్ఞానము లేకుండా ఈశ్వరుడు నోరిచ్చాడని పేలిన చవట అంతే పాపాన్ని మూట కట్టుకుంటున్నాడు. వాడు హింస చేస్తున్నాడా లేదా? వాక్కు రూపములో వాడు హింస చేస్తున్నాడు. వాక్కు ఎందు అదుపు ఉండాలి. అవతలవారు బాధపడకుండా మధుర మధురముగా మాట్లాడడం నేర్చుకోవాలి మనిషి. ప్రయత్నపూర్వకంగా అభ్యసించకపోతే మాట ఎందు కాఠిన్యం అలవాటైపోతుంది. కాబట్టి ఏమైపోయింది? క్రౌర్యము అవతలవారి ఎందు నిష్కారణమైనటువంటి కోపం. అవతలవాడు బాధపడిపోతుంటే వీడు సంతోషపడ్డాం. అవతలవాడి బాధ వీడి సంతోషమునకు హేతువైన నాడు కలిపురుషుడు ప్రవేశించినాడు. కాబట్టి ఏమైంది? ఈ నాలుగు స్థానములు నీకు ఇస్తున్నాను. పరీక్షిత నమ్మకమేమి, తన పరిపాలనలో ఉండగా ఎవ్వరూ ఆ నాలుగు చోట్లకి వెళ్ళరు. అంతే కదండి, ఈ నాలుగు చోట్లకి బాగా వెళ్ళాలని కోరుకుంటే వాడు పరీక్షిత్తు కాడు, కలి యొక్క ప్రతినిధి కదా. అదర్వైజ్ సేస్ అంతే కదండి మరి పురాణం. కాబట్టి ఇప్పుడు ఏమైంది? పరీక్షిత్తు తన ప్రజలు వెళ్ళరని కోరుకున్నాడు, వెళ్ళరన్న నమ్మకంతో ఈ మాట చెప్పాడు. ఈ మాట పరీక్షిత్తుకే తెలిస్తే కలికి తెలియదండి, తనకి వెళ్ళడానికి ఆ నాలుగు చోట్లకి ఎవడు రాడు నేను పాడు చేయలేనని. మీకు ఇంకొక గమ్మత్తు నేను ఇక్కడ చెప్పాలి. దేనికి అదే ఫలితం అని మీరు అనుకుంటున్నారేమో, ఈ నాలుగింటికి కాదు. మీరు కలి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, నాలాంటి వాడు కూర్చోవడానికి రైల్లో కొంచెం సీట్ ఇచ్చినట్టు ఉంటుంది. నన్ను కొంచెం కూర్చొనిచ్చారనుకోండి, ఇంత శరీరంతో ఇంత చోటిస్తే ఊరుకుంటానా? కొంచెం కొంచెం తోసుకుని ఆక్రమించడం మొదలెడతాను కదా. అంటే నేను అలాంటి పనులు చేశాను అనుకోకండి, వేరొకరి మీద ఉదాహరణ పెట్టకూడదు కాబట్టి. నిలబడతాను తప్ప అలాంటి దిక్కుమాలిన పనులు నుంచి. కాబట్టి జరిగినదేమి అంటే, మీరు నాలుగింటిలో ఒకదాన్ని పట్టుకున్నారనుకోండి, మిగిలిన మూడింటికి ఎలాగేయాలో కలికి తెలుసు. మీకు ఒక్క ఉదాహరణ చెప్పి నేను పూర్తి చేసేస్తాను. చూడండి, ఈ నాలుగింటిలో ఉదాహరణకి జూదశాలలోకి వెళ్ళాడు అనుకోండి. బే ఉంటేనే సరదాగానండి, నేనేం ఆనడం చూస్తానంటాడు. ఈ చూడడం 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 ఏమవుతుందంటే, వాడికి ఎప్పుడో అప్పుడు శారీరక సంబంధమైనటువంటి విరామం కావలసి వస్తుంది. ఇంటికి వెళ్ళకపోతే భార్య ఊరుకుంటుంది, ముసిరి వాళ్ళు అయిపోయిన తల్లిదండ్రులు పాపం అలా గుడ్లకి కంటిరెప్పల పైకి గుండు సూదులు ఇట్టుకుని కొడుకు కోసం ఎదురు చూస్తారు, కానీ మలమూత్రాలు ఆగవుగా. అందుకని బాత్రూంలోకి వెళ్ళాలి. నిర్దాక్షిణ్యంగా ఉంటారు అప్పుడు పక్క వాళ్ళు, వీడి కోసం వాళ్ళేం ఆపరం. అందుకని వీడు ఎవరికో ఒకళ్ళకి ప్రాక్సీ ఇవ్వాలి, వీటిని వాడికి అప్పచెప్పి వెళ్ళాలి. అందుకని వీడు ఏం చేస్తాడంటే హెల్పింగ్ హ్యాండ్ కింద కూర్చుంటాడు, ట్వెల్త్ మ్యాన్ కూర్చున్నట్టు. అంతే చాలా అయిపోయింది. ఇంకా తర్వాత ఏమైంది, వీడు ప్రోనోట్ల మీద సంతకాలు పెట్టడం మొదలెడతాడు. ఐశ్వర్యం నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఏమైంది, అసత్యం ప్రారంభమవుతుంది. అసత్యంలోంచి లక్ష్మి వెళ్ళిపోవడం ప్రారంభమవుతుంది. లక్ష్మి వెళ్ళిపోవడం ప్రారంభమైనా కలి ఊరుకోడు, జూదశాలకి రా 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 అని లాగుతాడు. లాగాడు కాబట్టి ఏం చేయాలి, భార్య మెళ్ళో పుస్తింతాడు కూడా లాగేసి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఏమైపోయింది, అది దొంగతనం వైపుకి వెళ్ళిపోయింది. ఆవిడేమంటుంది, ఇంకా నేను మీతో కాపరం చేయలేని, పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది. ఆవిడ్ని కొట్టడం మొదలెడతాడు. ఏమైపోయింది, క్రౌర్యంలోకి వెళ్ళిపోయాడు, హింసలోకి వెళ్ళిపోయాడు, దొంగతనంలోకి వెళ్ళిపోయాడు. పిల్లల్ని కొడతాడు, వాళ్ళ ఫీజులు కట్టడు, వాళ్ళ చదువు గురించి చూడడు, మానమర్యాదలు పట్టించుకోడు. నా భార్య ఇంటికి వెళ్ళేటప్పటికీ నా మీద తగాదా పెట్టుకుంటోందని పరస్త్రీని కోరుకుంటాడు. ఒక దాంట్లోంచి నాలుగింట్లోకి వెళ్ళిపోయాడు, సర్వభ్రష్టుని చేసి నాశనం చేసేస్తాడు. ఆఖరికి వాడు చచ్చిపోతే అమ్మయ్యా పోయాడంట. ఎందుకు అయిపోయావు నువ్వు అలాగా? ఒక్క దాంట్లో కాలిట్టేవంతే నాలుగింటిలోకి లాగేయగలవు. కాబట్టి ఈ నాలుగు దుష్ఫలితములు నాలుగింటిని ఆశ్రయించి ఉన్నాయి. భాగవతం అందుకని విను అని చెప్పారు. ఈ జీవితం ఎక్కడ పాడైపోతుందో నీకు చెప్పేస్తాం, ఇది అర్థం చేసుకో. ఇంత అగ్నితప్తం జరగాలి, బంగారం అగ్నిహోత్రంలో ఉడకాలి. ఇప్పుడు ఇంత ఉడుకుతోంది, ఇప్పుడు రావాలి శుకుడు. ఇప్పుడు వస్తే తప్ప, మహానుభావుడు వచ్చి కూర్చుంటే తప్ప ఎదర భాగవతం ఇప్పుడు వస్తుంది. ఇంకా ఇప్పుడు వస్తే అది వింటూ ఉంటే మన జీవితాలు భగవద్ అనుగ్రహానికి అందుకు నోచుకుంటాయని చెప్పారు భాగవతం వింటే. ఇప్పుడు ఏమైంది, ఈ నాలుగు ఇస్తే పరీక్షిత్తుకే తెలుసు కదా ఎవరు వెళ్ళరని. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఒకదానికి అడితే నాలుగు రకాలుగా భ్రష్టుడవుతాడు. కాబట్టి ఎక్కడికి ఎవడు వెళ్ళడు, ఆ నమ్మకంతో కదా పరీక్షిత్తు ఇచ్చాడు ఈ స్థానాలు. కాబట్టి ఆ మాత్రం తెలివితేటలు కలిపురుషుడికి లేవండి. కాబట్టి కలిపురుషుడు ఏమనాలి ఇప్పుడు, ఎందుకండి ఆ నాలుగు స్థానాలు నాకు నాకు అక్కర్లేదు అనాలి. అక్కర్లేదంటే ఆయన ఆయతలు బాగుంటాయి. అందుకే కలిపురుషుడు అంటే ఏంటి, చాలా తెలివితేటలుగా మభ్యపెట్టగలిగిన వాడు. కాబట్టి ఆయన ఏమన్నాడో తెలుసా అండి,
మీరు పావుషేరు శనగప్ప పట్టండి, నేను పావుషేరు ఓ కట్టుకొస్తాను, ఇద్దరం కలుపుకుని పంచుకు ఊదుకు తిందామన్నట్టు. ఎవడం ఓ కట్టుకు రావడం ఎందుకు, కలుపుకోవడం ఎందుకు, పంచుకోవడం ఎందుకు, ఊదుకు తినడం ఎందుకు, తను ఏదో తెచ్చినట్టు ప్రజ్ఞ అన్నమాట. అలా ఎంత మెహర్భా, నాకు లోకంలో చాలా విచిత్రంగా ఉంటాయి పోకడలు. పాపం ఒక ఆవిడ ఏమండి, ఎప్పుడు చూసినా మా నాన్నగారు గొప్ప, మా అమ్మగారు గొప్ప, మా నాన్నగారు గొప్ప, మా అమ్మగారు గొప్ప అని నిష్కారణంగా మా అమ్మగారిని నాన్నగారిని తిడతారు. మీ అమ్మ చూడు, మీ నాన్న చూడు ఎప్పుడు నేను చెప్పి పాపం వాళ్ళని తిడతారు. అదేమిటండి, మా అమ్మగారు నాన్నగారులలో ఒక్క సుగుణం లేదా అంటే ఆయన అన్నట్ట, సరే ఇవాళ నుంచి నేను మా అమ్మగారిని నాన్నగారిని పొగిడి మీ అమ్మగారిని నాన్నగారిని తిట్టను, మీ అత్తగారు మామగారి మంచివాళ్ళు, మా అత్తగారు మామగారే భరుష్టులు, సరేనా అన్నాడు. ఏమైంది, ఎటు మారిస్తే ఏమైంది. అలా అదొక రకమైనటువంటి గుంభనం, మాటలో అతి తెలివి తేటలు. కలిపురుషుడు ఎలాగ మభ్య పెట్టాడో చూడండి, మభ్య పెట్టడం అండి లక్షణం. అసలు ఆ మభ్య పెట్టేటటువంటి మాట తీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి. ఇక్కడ అశౌచం ఉంటే అవతల వాళ్ళని ఎలాగో అలా లొంగదీసే మాట మాట్లాడడం మొదలవుతుంది. తన సత్యమునకు కట్టుబడిపోయాడు అనుకోండి, ఇక్కడ కలిస్థానం లేదనుకోండి, అసలు అవతల వారి యొక్క ప్రయోజనాన్ని తాను కోరుకోవట్లేదు కాబట్టి అసలు అటువంటి ఆ మాటలు రావు నోటి వెంట. ఎలా మాట్లాడాడో చూడండి, ఎంత గొప్పగా మాట్లాడాడో. అయ్యా మీరు నాలుగు ఇచ్చారు కదా, ఈ నాలుగింటిలో నేను ఊంచుకోవడానికి తగిన స్థానము లేదు, కనుక ఇంకొక్కటి ఇప్పించండి అన్నాడు. ఇంకొకటి ఇప్పించండి అంటే ఆయనకి తెలిసి నాలుగు తప్ప ఇంకొకటి ఏది ఇచ్చినా అందులోకి నేను ప్రవేశించడానికి అవకాశం వెతుక్కోవచ్చు అని. గభాలన పరీక్షిత్ అన్నాడు, బంగారం ఇచ్చాను. ఎందుకన్నాడా మాట అంటే, ఆ రోజుల్లో బహుశా ఒక లక్షణం ఉండేది అంటే, భాగవతంలోనే ఒక చోట వ్యాఖ్యానంలో ఒక మాట చెప్తారు, నిస్సంగులైనటువంటి వారు ఆత్మజ్ఞానమును ప్రబోధం చేసేటటువంటి వారికి హేమము అంటే బంగారమునందు లోభత్వం ఉండదు, వారు కోరుకోరు, వాళ్ళకి అది పెద్ద ఆసక్తి ఉండదు దాని మీద. అట్లాంటి వారు లోకములో ఉండగా, వారి ప్రబోధం ఉండగా లోకం ఎందుకు పాడవుతుంది అనుకున్నాడో ఏమో, బంగారమునందు స్థానమిచ్చానన్నాడు. పరీక్షిత్ ఒంటి నిండా బంగారం ఉంది, ఆపాదమస్తకం కిరీటం దగ్గర నుంచి ఆభరణాల వరకు ఉంది. వెళ్ళలేడండి, అందరిలోకి వెళ్ళడం ఎందుకండి, పరీక్షిత్తులోకి వెళ్ళిపోతే సరిపోయాయి, డైరెక్ట్గా నాశనం అయిపోయింది. పరీక్షిత్తును పాడి చేసేస్తే చాలు, తను ఇంకా రాజద్వారం తెరిచేసుకున్నట్టే. కోటలోకి ప్రవేశించడానికి సామాన్య సిపాయిల్ని ఎంతమందిని చంపుతారు, రాత్రికి రాత్రి మీరు కుట్ర చేసి ప్రభువుని బంధించేశారనుకోండి అయిపోయిందంటే సింహాసనం మీ హస్తగతం అయిపోయింది. ఇప్పుడు పరీక్షిత్తుని కొట్టాలి, దొరికేశాడు. ఎక్కడ దొరికేశాడు, తన మాట తప్పని తనమే తనకి ప్రతిబంధకం అయిపోయింది, నీకు బంగారము నంది ఇచ్చానన్నాడు. చాలు మహాప్రభో, చాలా సంతోషం, వెళ్ళిపోయాడు పరీక్షిత్. ఇంటికి వెళ్ళాడు, కోరిక పుట్టింది, వేటకెడితే బాగుండనిపించింది, ఎందుకని ఒంటి మీద బంగారం ఉంది కాబట్టి పుట్టేసింది అంతే, కలిప్రవేశం జరిగిపోయింది, వేటకెడదామనిపించింది అనిపించి ఆ వేట కోసమని బయలుదేరాడు. బయలుదేరితే అనేక మృగములను వేటాడాడు. ఎందుకు వేటాడడం అంటే, అంటే కలి యొక్క అంశలలో తానిచ్చిన వేరొక స్థానములోకి వచ్చేసాడు బంగారంలోంచి. ఇప్పుడు పరీక్షిత్ ఎలా మీకు చెప్పాను కదా, ఒక దాంట్లోకి వస్తే చాలు మిగిలినవన్నీ వచ్చేసి నాశనం అయిపోతాడు. ఇప్పుడు బంగారం ఉంది ఒంటి మీద, వచ్చాడు కలి కాబట్టి. ఇప్పుడు ఏమైంది, జీవహింస చెయ్యాలన్న కోరిక పుట్టి. వేటకి ప్రభువు ఎప్పుడెడతాడు అంటే, సాధారణంగా ఎప్పుడెడతాడంటే, జానపదులు వచ్చి అయ్యా క్రూర మృగాల సంఖ్య పెరిగిపోయిందండి అంటే, ఊరు మీదకి రావడానికి భయపడే రీతిలో దండుగా వెళ్ళి రాజు అందుకే పెద్ద పరివారంతో పెడతాడు. కనుమ పండక్కి వెంకటేశ్వర స్వామి వారు పెడతారు వేటకి, మనం మేము చూసాం వెళ్ళిన వాళ్ళం. అలా ఆ వేటకి వెళ్ళి కొన్ని క్రూర మృగాల్ని వేటాడతాడు, అలా వెళ్ళాలి. అంతేకాని ఆ జంతువుల్ని చంపడం సరదాగా వెళ్ళకూడదు, అలాంటి ఆలోచన పుట్టింది, చంపుదాం. ఇప్పుడు ఏం చేశాడు, వేటకెళ్ళాడు. ఇప్పుడు ఏమైంది, ఇంకో స్థానంలోకి వెళ్ళాడు, జీవహింసలోకి, నిష్కారణ క్రౌర్యం ప్రవేశించింది. బయలుదేరి వేటకెళ్ళాడు. వేటకెళ్ళిన వాడు ఏం చేశాడు, వేటాడాడు కాబట్టి ఆయనకి ఆకలేసింది, దప్పిక కలిగింది. ఆకలి దప్పిక కలిగితే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. నాకు బాగా ఆకలేసింది అనుకోండి, కనీసంలో కనీసం ఈ ఊళ్ళో మనకు ఎవరు తెలియరా అనుకుంటే ఏం చేయాలి, హోటల్కి వెళ్ళి అయ్యా ఏమున్నాయండి అని అడిగో, ఇడ్లీయో మసాల దోశ ఏదో అడగాలి. అంతేగాని ఓ వెల్డింగ్ షాప్కి వెళ్ళి తినడానికి ఏమైనా ఉన్నాయండి అని నోరు తెరిచి పెడతానంటే, ఆర్కి వెల్డింగ్ రాను, బుద్ధి ఉందే ఇది, ఇక్కడికి వచ్చి ఏమైనా తినడానికి ఉన్నాయా అంటే, ఏంటి ఏదో ఎదురుకుండా హోటల్కి పోయి ఏమైనా ఉంటాయంటారు. ఎక్కడ ఏది దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలి. ఆ మాత్రం బుద్ధి లేకపోవడం అంటే ఏమిటండి, బుద్ధి భ్రంశమవుతోంది పరీక్షిత్తుకి.
లేకపోతే ఆకలేసిన వాడు, నీరు కావలసిన వాడు మహర్షి ఆశ్రమానికి పోవడం ఏమిటి? అక్కడ ఆయన ఏం తపస్సు చేసుకుపోని వెళ్ళాడు. ఆల్రెడీ ఏమోనండి కొంచెం నీళ్లు దొరుకుతాయేమో అని వెళ్ళాడండి. ఎవరిని అడగాలండి మంచినీళ్ళు దాహం వేస్తే? అక్కడ ఎవరన్నా కాస్త తిరుగుతుంటే ఆ ఆశ్రమంలో ఎక్కడన్నా కుటీరాల్లో ఉన్నవాళ్ళు ఉంటే అమ్మ కాసిన నీళ్లు పోయింది అమ్మ దాహం వేస్తుందని అడగాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి నించున్నాడో తెలుసా అండి? నీళ్లు కావాలని అంటే అహంకారము వచ్చినది. ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే ఎంత గొప్ప వర్ణన చేశారో తెలుసా అండి వ్యాసుల వారు? ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చేశారంటే పోతన గారు, పలికెడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట, మీలిత నేత్రుడై మెలగుట చాలించి బాహ్యమున జడిలేక శాంతుడగుచు. ఆయన శమీక మహర్షి ఎటువంటి స్థితిలో ఉన్నాడు? మెలగుట చాలించి, కదలిక లేదు, మెదలిక లేదు, స్థాణు అయిపోయి ఉన్నాడు.